యాదగిరి లోక్సభ పరిధిలో ప్రజలకు సేవ చేయాలి అనే లక్ష్యంతో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రజల మనిషి, ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తి, ప్రజల కోసం నిరంతరం ఆలోచించే సునీత మహేందర్ రెడ్డిని ఎన్నికల్లో గెలిపించుకుందాం. 3 సార్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఉన్న పట్నం సునీత మహేందర్ రెడ్డికి ఎంతో పాలనా అనుభవం ఉంది. ప్రజాసేవలో ముందుండే మనిషి. ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే అప్యాయంగా పలకరించి తన వంతు సహాయం అందించే మనిషి పట్నం సునీత మహేందర్ రెడ్డి. ప్రజల కోసం సొంత డబ్బులను ఖర్చు పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వ్యక్తి పట్నం సునీత మహేందర్ రెడ్డి. మల్కాజ్గిరి అభివృద్ధి కోసం సునీత మహేందర్ రెడ్డిని గెలిపించుకుందాం. ప్రజా జీవితంలోకొచ్చిన తరువాత నిత్యం ప్రజలతో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న నాయకురాలు పట్నం సునీత మహేందర్ రెడ్డి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా చేసిన అనుభవం ఆమె సొంతం. మల్కాజ్గిరి నియోజకవర్గం పట్ల పూర్తి అవగాహన కలిగిన నాయకురాలు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తూ వస్తున్న పట్నం సునీత మహేందర్ రెడ్డిని మల్కాజ్గిరి ఎంపీగా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా కష్టకాలంలో తన సొంత డబ్బులతో ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పేద ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తి పట్నం సునీత మహేందర్ రెడ్డి. సాయం కోసం ఎవ్వరొచ్చినా తన వంతు సాయం చేసి సామాన్యుడి కష్టాన్ని తీర్చే వ్యక్తి పట్నం సునీత మహేందర్ రెడ్డి. మల్కాజ్గిరి అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుపై ఓటు వేసి పట్నం సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలి. ఆమె గెలుపు మల్కాజ్గిరి దశ దిశ మారుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇక్కడి ప్రజల గొంతుకను పార్లమెంట్లో వినిపించగల వ్యక్తి, హక్కుల కోసం పోరాడగలిగే సామర్థ్యం పట్నం సునీత మహేందర్ రెడ్డిది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో నేరుగా మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సైతం అర్హులందరికీ వచ్చేలా పట్నం సునీత మహేందర్ రెడ్డి కృషి చేస్తారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తీసుకురావడంతో పాటు ముఖ్యంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తానని ముందుకొచ్చిన పట్నం సునీత మహేందర్ రెడ్డిని ఎంపీగా గెలిపించుకుందాం.